नमस्ते वेलकम टू एसीटी न्यूज़ నేను కల్పన ఉల్టల ముందుగా హెడ్లైన్స్ త్వరలోనే పంచగ్రామాల భూ సమస్యకు పరిష్కారం ఆశాభావం వ్యక్తం చేసిన ఎంపీ విజయసాయి మంత్రులు వెల్లంపల్లి కన్నబాబు మాన్సస్ ట్రస్ట్ వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడి జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా కొత్తగా 303 కేసులు నమోదు కొనసాగుతున్న ఉక్కు దీక్షలు స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కానివ్వమని కార్మిక నేతల శపథం వైసీపీలో చేరలేదనే పల్లాపై కక్ష సాధింపు చర్యలు उत्तरांध्र यादव ऐक्य वेदिक आरोप ఇక వివరాలకు వెళ్తే పంచగ్రామాల ప్రజల కల త్వరలోనే సాకారం కానుందని ఎంపీ విజయసాయి రెడ్డి మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్ కన్నబాబులు తెలిపారు జిల్లా పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు సింహాచలం భూ సమస్యను త్వరలోనే పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్ కన్నబాబులు తెలిపారు జిల్లా పరిషత్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు దేవస్థానం ప్రయోజనాలకు భంగం కలగకుండా 12,000కు పైగా ఉన్న ఇళ్లకు ఎలా రెగ్యులరైజ్ చేయాలి వారి ప్రయోజనాలను ఎలా కాపాడాలి అనే విషయంపై ప్రధానంగా సమీక్ష సమావేశంలో చర్చించినట్లు తెలిపారు భవిష్యత్తులో దేవస్థానం భూములను పరిరక్షించడానికి దేవస్థానం చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టడం గిరి ప్రదక్షిణ కోసం 35 కిలోమీటర్ల వేర వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు పంచగ్రామాల సమస్య దశాబ్దాలుగా పరిష్కారం కాకపోవడానికి ముఖ్య కారకుడు అశోక్ గజపతిరాజని ఆరోపించారు ఆయనకు ఇష్టం లేకపోవడం వల్లే ఈ సమస్యను పరిష్కరించలేదని గుర్తు చేశారు దొడ్డిదారణ చైర్మన్ అయిన ఆయన పంచగ్రామాల్లో 12,000 ఇళ్లల్లో నివసిస్తున్న వారి ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఆయనలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు త్వరలోనే ఈ పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు టీడీపీ హయాంలో జిల్లాలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయని సిట్ నివేదిక ఆధారంగా వాటిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు సమావేశంలో ఎంపీలు ఎమ్మెల్యేలు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్ ఆ శాఖ కమిషనర్ అర్జునరావు కలెక్టర్ వినయ్ చంద్ జేసీఎం వేణుగోపాల్ రెడ్డి సింహాచలం ఈవో సూర్యకళ తదితరులు పాల్గొన్నారు డిస్ట్రిక్ట్ లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి అదే విధంగా దేవాలయాలు ఎన్ని దేవాలయాలు ప్రభుత్వం చేస్తున్నాము ఏ విధంగా దేవాలయ దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలో ఉన్నాయి అదే విధంగా వాటిని ఏ విధంగా వాటిని ఆక్రమణల పరిష్కరించాలి అదే విధంగా దేవాలయాల అభివృద్ధి కావచ్చు అదే విధంగా ఇతర అంశాలన్నీ కూడా ఈ రోజు చాలా విపులంగా మాట్లాడడం జరిగింది ఏదైతే సింహాచలం భూములు ఆక్రమణకు గురవుతున్నాయో వాటిని అరికట్టాలంటే మొత్తం కూడా ల్యాండ్ కంతా కూడా వాల్ కట్టాలని చెప్పని దాన్ని పూర్తిగా గత నెలల నుంచి దాని మీద అంచనా వేసుకొని సుమారుగా 30 కిలోమీటర్ల ద్వారా దానికి ప్రొటెక్షన్ వాల్ కట్టాలి అని చెప్పని మన విజయసాయి రెడ్డి గారు కావచ్చు మంత్రి గారు కావచ్చు అందరూ కూడా అనుకొని దాన్ని ఒక రూపాన్ని తీసుకురావడం జరిగింది సుమారుగా 25 కోట్ల రూపాయలు అంచనా వేయడం కానివ్వండి అందులో టెంపుల్ సంబంధించి కొంత అమౌంట్ ఖర్చు పెట్టే విధంగా మిగతాది సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా తీసుకుందాం అని చెప్పని గౌరవ ఎంపీ గారు మాకు సూచించడం జరిగింది అశోక్ గజపతిరాజు గారు సింహాచలం టెంపుల్లో వారి యొక్క ప్రెస్ మీట్ని చూడడం జరిగింది నేను చాలా పెద్ద మనిషి పెద్ద వయసు ఉంది చాలా మంచిగా మాట్లాడతారనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాగా పనిచేస్తున్న మా అందరి మీద కూడా ఆయన యొక్క అక్కుసుని బయటపెట్టడం జరిగింది వాళ్ళ పెద్దలు ట్రస్ట్ పెట్టారు ట్రస్ట్ ద్వారా కొన్ని వేల ఎకరాల భూములు దాంట్లో పెట్టడం కానివ్వండి సింహాచలం భూమిలో కానివ్వండి అన్ని రకాలు చేశారు కానీ వాటిని కాపాడాల్సిన బాధ్యత
ఒక చైర్మన్ గా ఆయన మీద లేదా అని చెప్పి నేను సూట్ గా ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు పంచగ్రామాల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంటే ఈ ప్రభుత్వం మీద మాకు ఎక్కడ అడుగుల్లో భూములు ఇస్తున్నారు అని చెప్పని మాట్లాడే ఆయన పెద్ద మనిషి అవుతాడా లేదా ఏ మనిషి అవుతాడా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పోవం నుంచి కూడా చాలా భూములు విలువైన భూముల్ని ఈ ప్రాంతంలో రకరకాల ట్రస్టుల పేర్లో కానీ దేవాలయ ధర్మాదాయ శాఖ కింద ఉన్న ఆలయాల కింద కానీ చాలా భూములు ఉన్నాయి. ఇందులో విలువైన భూములు వందల వేల ఎకరాలు ఆక్రమణ ఆక్యుపేషన్స్ జరుగుతున్నాయి, ఆక్రమణ జరుగుతున్నాయి అనేది కూడా పూర్వం నుంచి సమాచారం ఉంది. దాని మీద ఈరోజు చాలా డీటెయిల్గా రివ్యూ చేశారు. రివ్యూ చేసినప్పుడు కొన్ని అంశాలు సింహాచలం భూములకు సంబంధించి కానివచ్చు, మాన్సాస్ ట్రస్ట్కి సంబంధించి అవ్వచ్చు, లేదంటే భూమిలి ప్రాంతంలో ఉన్న కొన్ని ఆలయాల భూములకు సంబంధించవచ్చు. చాలా డీటెయిల్గా మంత్రి గారు రివ్యూ చేశారు. చేసినప్పుడు సమావేశంలో రెండు మూడు అంశాలు మేము కూడా ఆయన్ని కోరాము. ప్రధానంగా ఏంటంటే ఈ లీజులు భూములు లీజుకి ఇచ్చే విషయంలో, లీజులు ధర్మం నిర్మించే విషయంలో మీరు ఇంకా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పినప్పుడు మంత్రి గారు ఈ భూములు లీజుకి ఇచ్చే విషయంలో ఒక విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్త విధానానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మీరు గత ఐదేళ్ల కాలంలో పరిపాలన తీసుకుని ఈ రెండేళ్ల కాలంలో పరిపాలనతో మీరు పోలిస్తే ఎక్కడ ఒక్క గజం భూమి ఆక్రమణ గురి కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎందుకంటే ప్రభుత్వం అంటే ట్రస్టీ, ఈ ప్రభుత్వ ఆస్తులకి ప్రజల ఆస్తులకి ట్రస్టీ లాంటి ప్రభుత్వం అది తన మౌలిక బాధ్యతగా భావించి వాళ్ళ ముందుకెళ్తాం. అక్రమాల పుట్టగా మారిన మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలపై ఫోర్సెనిక్ ఆడిట్ నిర్వహిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ ప్రత్యేక అధికారిగా నలుగురు జాయింట్ కమిషనర్లతో ఫోరెన్సిక్ ఆడిట్ కమిటీ వేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి కమిటీ నివేదిక ఇస్తుందని, అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ట్రస్ట్ వ్యవహారాలపై పదేళ్లుగా ఆడిట్ జరగలేదని తెలిపారు. ట్రస్టుకున్న 14,000 ఎకరాలకు పైగా భూములను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మాన్సాస్ ట్రస్ట్లో కొంత భూమిని మన రికార్డ్స్ ప్రకారం విజయనగరంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి దేవస్థానం నుంచి శ్రీకాకుళంలో ఉన్నటువంటి సీతారామస్వామి దేవస్థానం నుంచి ఇంచుమించుగా 6,000 ఎకరాలు బొబ్బిలి సంస్థానం నుంచి విజయనగర సంస్థానానికి పివిజి రాజుగారికి లీజుకి ఇవ్వడం జరిగింది. ఆ లీజుకి ఇచ్చినటువంటి భూముల్ని ఎవరి పేరుతో అయితే భూములు ఉన్నాయో ఆ భూములు అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద ఎందుకు డిక్లేర్ చేయలేదు, ఎవరైతే లీజుకి ఇచ్చారో ఆ లీజుకి ఇచ్చినటువంటి వ్యక్తి వాటిని డిక్లేర్ చేసి ఉండాలి, దీని మీద కొంత ఎంక్వైరీ చేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ భూముల్ని ప్రభుత్వ భూములుగా పరిగణించాలా లేదా ఇవి ఏ స్థానం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయి అన్నటువంటిది మన కమిషనర్ ఎండోమెంట్స్కి మంత్రి గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా పివిజి రాజుగారు ఈ యొక్క ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఒక్కరోజు ముందు ఈ యొక్క మాన్సాస్ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఈ 100,000 ఎకరాల భూమి ఏదైతే ఆయన ఈరోజు ఇల్లీగల్గా అన్లాఫుల్గా అమ్ముకుంటా ఉన్నాడో అదంతా కూడా ఆ రోజే ల్యాండ్ సీలింగ్లో ఆయన డిక్లేర్ చేసి ఉండాలి. ఆ డిక్లరేషన్ ఏదైతే బొబ్బిలి రాజులు కానీ విజయనగరం రాజులు కానీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చారో అది విజయనగరం కలెక్టరేట్లో ఉంటుంది. ఆ డిక్లరేషన్ని బయటకు తీసి డిక్లరేషన్ ప్రకారం ఏదైతే ఎక్సెస్ భూములు ఏదైతే ఉన్నాయో డిక్లేర్ చేయకుండా ఆ భూముల్ని ఐడెంటిఫై చేసి వాటిని రిపోర్ట్ చేయవలసిందిగా ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆ సంబంధిత అధికారుల్ని ఆదేశించడం జరిగింది. జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వైరస్ కట్టడికి అమలు చేస్తున్న కర్ఫ్యూ మంచి ఫలితాలనే ఇస్తుంది. కేసులు మరణాలు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజల్లో ఆందోళన, అధికారుల్లో కలవరమూ తగ్గింది. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బుధవారం కొత్తగా 303 కేసులు నమోదయ్యాయి.
జిల్లాపై కరోనా కనిపిస్తోంది. వైరస్ ఉధృతి తగ్గడంతో కేసులు మరణాలు నమోదు తగ్గుతోంది. బుధవారం 303 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,46,440కి చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,40,594 మందికి చేరింది. కాగా చికిత్స పొందుతూ మరో 4 మృతి చెందారు. వీటితో మరణాల సంఖ్య 996కు చేరింది. 4,850 మంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు ఇళ్లల్లో ఉండి చికిత్స పొందుతున్నారు. వైరస్ తీవ్రత కొనసాగుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 77వ రోజు కొనసాగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో కొనసాగిస్తున్న దీక్షా శిబిరానికి సిపిఎం నాయకురాలు బొట్ట ఈశ్వరమ్మ సంఘీభావం తెలిపారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్ములుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందామని సిపిఎం నాయకురాలు బొట్ట ఈశ్వరమ్మ పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ తక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 77వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం ఈశ్వరమ్మ మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో కాపాడాల్సిన మోడీ ప్రభుత్వం ఆ పని చేయలేనప్పుడు ఇక అధికారంలో ఉండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలు మాని కార్మిక కర్షక ప్రజాహిత పాలన దిశగా అడుగులు వేయాలని కోరారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈ రోజుకి 77 రోజుల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఈ 77 రోజుల నుంచి కూడా దీక్షలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం చల్లం లేనట్టుగానే ఉంది, కనీసం స్పందించట్లేదు. ఈ రోజు కార్మికులందరూ కూడా రోడ్డును పడే పరిస్థితిలో ఉన్నారు. ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పేసి ఈవేళ ముక్త కంఠంతో కార్మికులందరూ కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కూడా ఇవ్వలేదు. ఇంతవరకు స్టీల్ ప్లాంట్ గతంలో ఏదో నష్టాల్లో ఉందని చెప్పి చూపించారు. ఎందుకంటే డబ్బులు ఈరోజు వెచ్చించి గనులు కొనుక్కొని స్టీల్ తయారు చేసేటప్పుడు లాభాలు నష్టాలు అనేది ఇంచుమించు కొంచెం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ దీక్షలు ప్రారంభించారో అక్కడి నుంచి ప్రతిరోజు కూడా స్టీల్ ప్లాంట్ అధిక లాభాలతో నడుస్తుందని చెప్పేసి స్టేట్మెంట్లే ఇస్తా ఉన్నారు. ఎందుకని కార్మికులు పట్టుదలతోని ఎలాగైనా స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి, స్టీల్ని రక్షించుకోవాలి, 32 మంది ప్రాణాలు కోల్పోయి స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేసుకున్నాము, అలాంటి ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థలు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో కార్మికులు చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం మద్దతునివ్వాల్సింది పోయి ఈరోజు మద్దతు కాదు కదా, కనీసం కంటి చూపు కూడా లేకుండా ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. పల్లా శ్రీనివాసరావును వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఉత్తరాంధ్ర యాదవ ఐక్య వేదిక నాయకులు ఒమ్మి సన్యాసరావు ప్రశ్నించారు. నగరంలోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పల్లాపై జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు యాదవుల మనోభావాలను దెబ్బతీసేదానిగా ఉన్నాయని పాపోయారు. వైసీపీలో చేరలేదనే కక్షతోనే ఇలా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతి మచ్చలేని నాయకుడు పల్లా శ్రీనివాసరావు అని తెలిపారు. జగన్ ప్రభుత్వం అతనిపై కక్ష సాధింపు చర్యలను మానకపోతే భవిష్యత్తులో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మన విశాఖపట్నంలో గత నెల రోజుల నుంచి జరుగుతున్న మా ఉత్తరాంధ్ర నాయకులు పల్లా సింహాచలం గారు, తనయుడైన ఎక్స్ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారి మీద అనేక రకాలైన ఆరోపణలతో, నిరాధారమైన ఆరోపణలతో మరి పల్లా ఫ్యామిలీని, పల్లా సింహాచలం ఫ్యామిలీని, పల్లా శ్రీనివాసరావు గారిని అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం, ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో, ఆర్థికంగా మానసికంగా దెబ్బతీయడానికి అనేక రకాలుగా దాదాపు నెల రోజుల క్రితం అన్ని అనుమతులు తీసుకొని మరి ఏదైతే
పాతగాజు ఒక జంక్షన్లో ఒక భవన నిర్మాణం చేస్తే మరి ఎప్పుడో రాబోయే రోజుల్లో రోడ్ ఎక్స్‌పాన్షన్ ఉందని చెప్పి సాకుతో మరి ఆ భవన నిర్మాణాన్ని కూల్చడం దాని తర్వాత ఒక నెల రోజులు తిరక్క ముందే వాళ్ళ తండ్రి గారైన పల్లా సింహాచలం గారు ఒక 4 దశాబ్దాల క్రితం అక్కడ సుమారు ఒక 50 నుంచి 60 ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్న భూములు అయి ప్రభుత్వ భూములు అని చెప్పి చిత్రీకరించి ఈ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో వాళ్ళని ఆ కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్న సంగతి మీకు అందరికీ తెలుసు చాలా ఏళ్ళ నుంచి కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న హౌస్ కమిటీని అంటే గాజువాక హౌస్ కమిటీ 999 ఎకరాల్ని అది 301 జీవో తీసుకొని వచ్చి ఆ రెగ్యులరైజ్ చేయించడం రెండోది ఏదైతే మరి విశాఖ స్టీల్ ప్లాంట్ మనకు అందరికీ తెలుసు నిర్వాసితులు ఎంతో మంది మరి భూములు తీసుకొని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ తోటి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఆపేయడం దాన్ని ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈయన చొరవ తీసుకొని సుమారు 850 మందికి మరి వాళ్ళకి ఆర్ కార్డులు ట్రాన్స్ఫర్ చేయించిన సంగతి మీకు అందరికీ తెలుసు ఇవన్నీ అలాగే మరి అక్కడే టోల్ గేట్ ఆయన టైంలో టోల్ గేట్ కూడా అంటే విశాఖ నగరపాలక సంస్థ ఆధీనంలో ఉన్న అంటే పరిధిలో ఉన్న టోల్ గేట్ని ఇక్కడ ఉండడానికి వీల్లేదు మరి దాని పరిధి దాటిన తర్వాత దాన్ని పెట్టాలి ఇక్కడ ఎప్పుడు నిత్యం కూడా ఒక కాలనీ నుంచి ఇంకో కాలనీకి ఇంటాక్స్ ఉంటుంది కాబట్టి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా ఫీజులు కట్టుకోవాలని లేరని ఉద్దేశంతో దాన్ని కూడా మరి తీయించిన ఘనత మీకు అందరికీ తెలుసు ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపునకు వ్యతిరేకంగా సిపిఎంఆర్ఏలో జోన్ కమిటీ నిరసన తెలిపింది. ఈ మేరకు స్థానిక సచివాలయం వద్ద అసంబద్ధత పన్నుల పెంపు ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఆరిలోవ జోన్ నాయకులు వి నరేంద్ర కుమార్, సూర్యమణి మాట్లాడారు. జీవీఎంసీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి జగన్ సర్కార్ పన్నుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజల నెత్తిన ఇలాంటి భారాలకు సిద్ధం కావడం బాధాకరమన్నారు. నగర ప్రజల ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేయడాన్ని తప్పుపట్టారు. భారీ పన్నుల వడ్డనపై వెనక్కి తగ్గకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారాలు ఒక పక్క కరోనాతో ఎంత ఇబ్బంది పడుతుంటే పట్టించుకోకుండా ఎలా పోతే పోనీ ప్రజలు సస్తే సావని నాకు మటుకు ఆదాయం కావాలని చెప్పి ప్రజల మీద భారాలు వేసి ఆదాయం తీసుకొస్తున్నారు. అంటే ప్రజలకి ఒక పక్క పని చేసి ఆదాయం తెచ్చుకుంటే బాగుండు, కానీ ప్రజల మీద పనులు వేసి తెచ్చుకుంటున్నారు. ఎంత భారీగా తెస్తున్నారంటే ఆదాయం మామూలుగా ఇట్లేదు. ఈరోజు ఇంటి విలువ ఎంత ఉందంటే ఈ ఏరియాలో కనీసం 25 లక్షలు ఉంటే ఆ 25 లక్షలకు తగ్గ ఆదాయం, ఆ 25 లక్షలు ఉన్న ఇంటికి ఇంచుమించు ఈరోజు ఇంటి పన్ను కడుతున్నది 300 రూపాయలు కడుతున్నారు. అది ఈరోజు 10,000 రూపాయలు ఇంటి పన్ను అయిపోతుంది. అలాగే చెత్త మీద దాని మీద 5% చెత్త మీద వేస్తున్నారు. అలాగే ప్రతి కొలాయికి ఈరోజు 60 రూపాయలు కడితే అది 600 దాకా వెళ్తుంది మంచినీరుకి. 60 రూపాయలు కడుతున్న వాళ్ళ నెలకి 600 రూపాయలు కట్టాలి. ఇప్పుడు దాకా చెత్త పన్ను మురికాల పన్ను లేదు. ఇప్పుడు చెత్త పన్ను 100 రూపాయలు కడుతుంది, 100 రూపాయలు నెలకి 100 రూపాయలు కట్టాలంటున్నారు. ఇలాగా వేస్తే సంవత్సరం మొత్తం మీద 600 రూపాయలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పేదవాళ్ళకి ఇప్పుడు ఎంత అవుతుందంటే 10,000 రూపాయలు అవుతుంది. ఇది ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న పని. రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన భారాలు వేస్తూ ఉంది. ముఖ్యంగా హౌస్ ట్యాక్స్ ఇవాళ భారం పెరిగింది. ఇది ఎందుకు పెంచారు అని ప్రజలు అడుగుతూ ఉంటే మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు చెప్తూ ఉన్నారు కేంద్రం డీజిల్ పెట్రోల్ ధర పెంచుతూ పోతుంది. నేను ఇక్కడ మేము ఖచ్చితంగా పన్నులు పెంచుకుంటూ పోతాం మా రాష్ట్రంలోని మీరెవరు చెప్పడానికని చెప్పి ప్రజలకి ఖచ్చితంగా చెప్తా ఉంది. అయితే దీనికి ఎందుకు ఇలాగ మొండువాయికి వ్యవహరిస్తున్న అన్నాలు గచ్చులు కొరిసి పన్ను వేసేవారు. ఈరోజు ఆస్తి విలువను బట్టి పన్ను వేస్తూ ఉన్నారు. ఆస్తి విలువ విపరీతంగా ఆస్తి అంటే 40 లక్షలు ఇల్లు ఉంటే ఈరోజు 8,000 పన్ను వేస్తారు, 20,000 పన్ను వేస్తారు. దానితో చెత్తకు పన్ను, మురుగునీటికి పన్ను, కొలాయికి పన్ను. అంటే సామాన్య మానవుడు ఇవాళ ఇల్లు అద్దె కట్టుకుని ఉండేవాడే పరిస్థితి ఏంటి?
ఇవాల్ ఇంటి పన్ను పెరిగింది అంటే ఖచ్చితంగా అద్దె విలువ పెరుగుతూ ఉంది. అద్దె విలువ పెరిగితే వాళ్ళ మీద భారం విపరీతంగా పడబోతూ ఉంది. మరి వాళ్ళు బతకడం చాలా కష్టం. ఇవాళ కరోనా సందర్భంలో కరోనా వచ్చి 2020 మార్చి నుంచి ఈ రోజు వరకు కరోనా కష్టకాలంలోనే ప్రజలు ఉన్నారు. ఎదురు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దళితులకు గుండు గీసి అవమానించిన తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన ముఖ్యమంత్రి జగన్ పాతికేళ్ల పుండు మీద కారం చల్లి దళితులను హేళన చేశారని విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ బూసి వెంకటరావు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం తప్పు తెలుసుకుని తోటకిచ్చిన పదవిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం వద్ద వెంకటాయిపాలెం శిరోమండల బాధితులు పలు దళిత సంఘాలతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ 1996లో వెంకటాయిపాలెం దళితులు తనకు ఓటు వేయలేదని కక్ష కట్టి ఆరుగురు యువకులను పశువుల పాకలో బంధించి గుండు గీసి చిత్రహింసలకు గురి చేసిన సంచలన కేసులో జైలుకు వెళ్లిన తోట త్రిమూర్తులను జగన్ అక్కున చేర్చుకుని ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం సీఎంకు దళితుల పట్ల ఉన్న చులకన భావానికి నిదర్శనమన్నారు. దాంట్లో ప్రధానమైనటువంటి పేరు తోట త్రిమూర్తులు. ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో గత పాతికేళ్లుగా నిందితుడు, బెయిలు మీద ఉన్నాడు. 96వ సంవత్సరంలో తనకు ఓట్లు వేయలేదన్నటువంటి కసితో వెంకటాయిపాలెంలో ఉన్నటువంటి దళిత యువకులని బందిరదొడ్లో బంధించి శిరోమననం చేశాడు. ఆ బాధితుడు మన ప్రక్కనే ఉన్నాడు. అంతేకాదు, ఈ పాతికేళ్లలో ఆయన ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఎంపీ పదవిని దుర్వినియోగం చేసి అధికారుల మీద, పోలీస్ యంత్రాంగం మీద, రెవెన్యూ యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చి ఈ కేసును మాఫీ చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. అలాగే వీరికి అండగా ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు, ఇవాళ దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు, లేకపోతే గుబ్బల ఇజ్రాయేల్ గారు, మేడిశెట్టి ఇజ్రాయేల్ గారు, వారి మీద 3 సార్లు హత్యా ప్రయత్నం చేశారు. ఇంతటి దుర్మార్గమైనటువంటి నేరాన్ని కొడుకునేటటువంటి తోట త్రిమూర్తులని నీ ప్రభుత్వం గెలవకూడదని చెప్పి నీకు వ్యతిరేకంగా పనిచేసి మీ కుటుంబ సభ్యులని అసభ్య పదజాలంతో విమర్శించినటువంటి తోట త్రిమూర్తులని, దళితులు శిరోమండనం చేసినటువంటి నిందితుడిని మీరు ఎమ్మెల్యే చేయటాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆయన ఎమ్మెల్సీ పదవిని వెనక్కి తీసుకోండి, ఆయన బెయిలును రద్దు చేయండి, జైలుకు పంపించండి, బాధితుడు కోటి చంద్రరాజుకి శాశ్వత ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే రాజ్యాంగపరమైన హక్కును కాలరాస్తూ అక్రమ అరెస్టులతో ప్రతిపక్ష పార్టీలు సంఘాలపై వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం భావ్యం కాదని టీడీపీ నాయకులు ప్రణవ్ గోపాల్, ఆర్ఐటీ మహేష్లు వాపోయారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అలాగే గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల లిస్టును 72 గంటల్లోగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. 10th ఇంటర్ పరీక్షల పట్ల మొంటి పట్టుదల వీడి వాటిని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. జరిగాయని అయితే అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతుండే వాళ్ళకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ పూర్తిగా అండగా నిలిచి అనేక రూపాల్లో ఆస్పిరెంట్స్తోని నారా లోకేష్ అన్నగారు స్వయంగా ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించి అదేవిధంగా అభ్యర్థులతో తరచూ మాట్లాడుతూ ఒక పక్క న్యాయ పోరాటం కూడా చేయడం జరిగింది. ఏదైతే ఏపీపీఎస్సీలో చూసుకున్నట్టయితే దాదాపు 6789 మంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ పరీక్షలు హాజరవడం కూడా జరిగింది. దానిలో కేవలం 340 మంది మటుకే ఈరోజు ఉత్తీర్ణ అయిన పరిస్థితి. దానిలో కూడా 70 మంది స్పోర్ట్స్ కోటాలోని ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది. ఏదైతే అవకతవకలు జరిగాయో, మేము గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా అన్ని యువజన సంఘాలలో కూడా ప్రభుత్వానికి గత కొన్ని రోజులుగా లేఖలు రాయడం జరిగింది. అదేవిధంగా నిరసనలు కూడా చేయడం కూడా జరిగింది. ఏదైతే ఏపీపీఎస్ ఎగ్జామ్స్ ప్రాస్పెక్టస్ చూసుకున్నట్టయితే పూర్తిగా మాన్యువల్ కరెక్షన్ చేయాలి. పరీక్షలు అయిన తర్వాత ఈరోజు డిజిటల్ ఎవాల్యుయేషన్ చేస్తామని ఏపీపీఎస్సీ బోర్డు తెలియజేయడం జరిగింది. ఏదైతే డిజిటల్ ఎవాల్యుయేషన్ ద్వారా ఏదైతే స్కాన్స్ చేసినప్పుడు దాదాపు 100,000 కాపీలు ఉంటాయి. ఈ స్కాన్స్లో చాలా మటుకు ప్రశ్న పత్రాలు, ఆన్సర్ షీట్స్ కూడా ఈరోజు మిస్ అయ్యే పరిస్థితి ఉంది. సో డిజిటల్ ఏదైతే డిజిటల్ ఎవాల్యుయేషన్ చేశారో
దీనికి చేయడానికి వీల్లేదు తప్పనిసరిగా మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాలని కూడా మనం డిమాండ్ చేయడం కూడా జరిగింది ఏదైతే నిన్న హైకోర్టు కూడా దాదాపు 4 వారాల పాటు ఏదైతే ఏపీపీఎస్సీ ఏదైతే రిజల్ట్స్ ఇచ్చారో దాన్ని రద్దు చేయమన్న కూడా జరిగింది మేము కూడా గ్రూప్ 1 ఏదైతే ఇంటర్వ్యూస్ నిర్వహిస్తానారో దాన్ని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది ఈ ఒక విషయంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశన గారికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రూప్ 1 అభ్యర్థుల అందరి తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏపీపీఎస్సీ అనేది ఈ రోజు పొలిటికల్ రీహాబ్ సెంటర్ గా ఈ రోజు మారింది ఎప్పుడైతే జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాన్ బాబును నియమించాడో ఒక మెంబర్ గా ఆనాడే ఈ రోజు ఏపీపీఎస్సీ పూర్తిగా రాజకీయమయం కూడా అయిపోయింది ఏపీపీఎస్సీ బోర్డు అనేది ఎవరైతే మెంబర్స్ గానే ఉన్నా అందులో ఉన్న వ్యక్తులు కనీసం అకాడమిక్స్ మీద గానేవండి అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ మీద గానేవండి కనీసం అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ రోజు నియమించుకుంటారు ఏదైతే మేము 17వ తారీఖు ఈ రోజు మేము ముట్టడి కార్యక్రమం పెట్టాం రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంటర్ అధ్యక్షులను అదే విధంగా సెక్రటరీలను అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఈరోజు జడుస్తున్నాడు ఈరోజు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు ఎక్కడ నేను కార్యక్రమం పిలిపిస్తే ముందస్తు అరెస్టులు చేయడం నిజంగా నీకు దమ్ము ఉంటే కనుక 72 గంటల్లో ఏదైతే ఏపీపీఎస్సీలో జరిగిన కుంభకోణం మీద తక్షణ 72 గంటల్లో సిట్టింగ్ జడ్జితో నువ్వు వెంటనే విచారణ జరిపించు అదేవిధంగా ఏదే 340 మంది ఎవరైతే అభ్యర్థులు తిన్నారో వారి యొక్క పేర్లు మార్కులు వాళ్ళ యొక్క వివరాలు కూడా మేము తెలియజేయాలని చెప్తున్నాం ఏదైతే 70 మంది స్పోర్ట్స్ కోటాలు వచ్చారు ఈ స్పోర్ట్స్ కోటాలో చూసుకున్నట్టయితే క్రైటీరియాలో ఎవరైనా ఇంటర్నేషనల్ గేమ్స్ లాంటి పీవీ సింధు లాంటి గొప్ప వాళ్ళు ఆడిన వాళ్ళకి ఈరోజు అవకాశం కల్పించవచ్చు దాదాపు 70 మంది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నారండి ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడిన వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ యొక్క ఏదైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఉన్నాయో అవి కూడా తప్పనిసరిగా ప్రభుత్వం బహిర్గతం చేయాలి ఫార్చూన్ హిల్స్ లేఅవుట్ దాకమరి గ్రామంలో ఎంఐజి హెచ్ఐజి కేటగిరీ ఫ్లాట్లు అలాగే వివిధ లేఅవుట్లలో అభివృద్ధి పరచిన బిట్లను ఈ నెల 21న బహిరంగ వేలం పద్ధతిలో విక్రయించడానికి అధికారులు నిర్ణయించారు ఆ రోజు ఉదయం 11 గంటలకు విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ థియేటర్ 1వ అంతస్తులో దరఖాస్తుదారులు లేదా వారి అధీకృత నామినీల సమక్షంలో బహిరంగ వేలం నిర్వహించామన్నారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేలంలో పాల్గొనాలని కమిషనర్ కోటేశ్వరరావు సూచించారు మరిన్ని వివరాల కోసం విఎంఆర్డీఏ వెబ్సైట్ ను www.vmrda.gov.in ను చూడవచ్చు బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి త్వరలోనే పంచగ్రామాల భూ సమస్యకు పరిష్కారం ఆశాభావం వ్యక్తం చేసిన ఎంపీ విజయసాయి మంత్రులు వెల్లంపల్లి కన్నబాబు మాన్సస్ ట్రస్ట్ వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడి జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా కొత్తగా 303 కేసులు నమోదు కొనసాగుతున్న ఉక్కు దీక్షలు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కానివ్వమని కార్మిక నేతల శపథం వైసీపీలో చేరలేదనే పల్లాపై కక్ష సాధింపు చర్యలు ఉత్తరాంధ్ర యాదవ ఐక్య వేదిక ఆరోపణ ఇవి ఇప్పటివరకు ఏసీటీ న్యూస్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్